టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి సినిమా పారితోషికం ఎంత అనేది ఓ సందర్భంలో తెలియజేశారు బాలనటుడిగా వెండి తెరకు పరిచయమైన ఎన్టీఆర్ రెండు వేల ఒకటిలో వచ్చిన నిన్ను చూడాలని అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఉషా కిరణ్ మూవీస్ పతాకంలో తెరకెక్కిన ఈ మూవీలో నటించినందుకు ఎన్టీఆర్కు కేవలం నాలుగు లక్షల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారట అప్పటికీ టీనేజ్ కూడా దాటిన ఎన్టీఆర్కి ఆ నాలుగు లక్షలు ఏం చేయాలో తెలియక తికమక పడ్డారట ఇక హీరోగా తన మొదటి సంపాదన తల్లికి బహుమతిగా ఇచ్చాడట జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రెండేళ్లలోనే ఎన్టీఆర్ ఆది సింహాద్రి వంటి బ్లాక్ బాస్టర్స్ అందుకొని టాప్ స్టార్గా భారీ రెమెండేషన్ అందుకున్నాడు ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలో ఒకరిగా పేరొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు ముప్పై కోట్లకు పైనే తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న త్రిపుల్ ఆర్ సినిమాకైతే జూనియర్ ఎన్టీఆర్ దాదాపు నలభై కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నారట ఇలా కెరీర్ ప్రారంభంలో కేవలం ఒక్కో సినిమాకి నాలుగు లక్షల రెమెండేషన్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా పాతి దాదాపు నలభై కోట్ల రెమెండేషన్ తీసుకుంటున్నారంటే ఇది మామూలు విషయం కాదని చెప్పాలి అంతేకాదు అతి తక్కువ టైంలో జూనియర్ ఎన్టీఆర్కే ఇది సాధ్యపడింది అందుకే జూనియర్ ఎన్టీఆర్ని ఏ వన్ స్టార్ అని అంటారు ఇప్పుడే మన జూనియర్ ఎన్టీఆర్ ఇంత రిమండేషన్ తీసుకుంటున్నారంటే మరి రానున్న రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ రిమెండేషన్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు